నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు ఎంఎన్ కశ్యప్ గారితో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్ట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్, అన్షేకబుల్. అన్షేకబుల్, కరెక్ట్. Yes. సార్, అప్కమింగ్ ఈవెంట్స్ ఏమైనా? అప్కమింగ్ ఈవెంట్స్, యాజ్ ఐ సెడ్, జూలై 20th అండ్ 21st, ఇంకొన్ని రోజుల్లోనే 2 డేస్ ప్రోగ్రామ్. ఇయర్లీ ఒక్కసారి లేదా మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే చేసే ప్రోగ్రామ్. బీ అన్షేకబుల్ ప్రోగ్రామ్ పేరు. అంటే లైఫ్లో ఎంత కష్టం వచ్చినా, బిజినెస్లో ఎంత నష్టం వచ్చినా, లైఫ్లో ఏ ఏరియాలో అయినా సరే సమస్య వచ్చినప్పుడు మనం షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా, ధైర్యంగా, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, ఎప్పటికీ పడిపోని మనోధైర్యంతో నిలబడి లైఫ్ని మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అని నేర్పించే ప్రోగ్రామే బీ అన్షేకబుల్. మన మైండ్ని అన్షేకబుల్గా ఎలా పెట్టుకోవాలి, పరిస్థితులు ఎట్లాంటివైనా సరే అలా పెట్టుకోవటానికి ఏ టెక్నిక్స్ ఉపయోగపడతాయి, ఏ ప్యాటర్న్స్ మనకు ఉపయోగపడతాయి, ఏ ప్రొసీజర్స్ మనం ఫాలో అవ్వాలి, అన్షేకబుల్లో నేర్పిస్తాం. జూలై 20th and 21st, సాటర్డే సండే. ఆఫ్లైన్ అయితే హైదరాబాద్లో ఉంటుంది, ఆన్లైన్ అయితే వర్చువల్గా మీరు ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఆగస్ట్ 25th, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎందుకంటే స్ట్రెస్ రోజు రోజుకి మనిషి యొక్క ప్రొడక్టివిటీని తినేస్తోంది, తగ్గించేస్తుంది. సో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఆగస్ట్ 25th సండే వర్చువల్గా ఉంటుంది ఆ ప్రోగ్రామ్. సో బీ అన్షేకబుల్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే, బీ అన్షేకబుల్. సార్, ఒక డౌట్. అంటే మనం ఈ టాపిక్ గురించి ఇదివరకు డిస్కస్ చేసాం, బట్ ఇన్ డెప్త్గా మనం వెళ్ళలేదు. అయితే డెసిషన్ మేకింగ్ విషయంలో చాలామంది ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే, నేను మంచివాడిని, సో నేను నైస్ పర్సన్ కాబట్టి నాది వీక్ హార్ట్ అని అనుకుంటూ ఉంటారు. సో మేబీ బికాస్ ఆఫ్ దట్ నేను ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, నేను స్ట్రాంగ్ కాదు కాబట్టి. అండ్ మనిషి అన్నవాడు లైఫ్లో చాలా డెసిషన్స్ తీసుకుంటారు, బట్ జీవితంలో కొన్నిసార్లు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ టైంలో తీసుకునే డెసిషన్స్ బట్టే లైఫ్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంది. సో అలాంటి అప్పుడు మనం ఎలా ఉండాలి, ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి అంటారు, ఇక దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఓ ఎస్, డిసిజన్ మేకింగ్. చాలామంది అనుకునేది ఏంటంటే డిసిజన్ మేకింగ్కి ఒక సెపరేట్ మెథడాలజీ ఉంది, డిసిజన్ మేకింగ్కి సెపరేట్ టెక్నిక్స్ ఉన్నాయి అని చాలామంది భావిస్తుంటారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదండి. డిసిజన్ మేకింగ్, నిర్ణయం ఎలా తీసుకోవాలి అని నేర్పించటానికి కొన్ని 100 స్ట్రాటజీస్ ఉన్నాయి, కొన్ని 100 పుస్తకాలు ఓన్లీ డిసిజన్ మేకింగ్ మీద ఉన్నాయి. అంటే నిర్ణయం ఎలా తీసుకోవాలని చెప్పడమే. అంటే అన్ని బుక్స్ ఉన్నా కూడా ఈ రోజుల బుక్స్ ఎక్కువ చదవట్లేరు. కష్టం ఎక్కడ వస్తుందంటే అండి, డిసిజన్ మేకింగ్ అదొక స్ట్రాటజీ ప్రాబ్లం వల్లనో, స్కిల్ తెలియకపోవటం వల్లనో డిసిజన్స్, ప్రాపర్ డిసిజన్స్ ప్రాపర్ టైంలో తీసుకోలేకపోవటానికి కారణాలు అవి కాదండి. కారణం ఏంటయ్యా అంటే మైండ్ చాలా షేకీగా ఉండటం. మీరు అన్నట్టు లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నేనేదో చిన్న చిన్న డిసిజన్స్ గురించి మాట్లాడట్ల, లైఫ్లో లైఫ్ చేంజింగ్ డిసిజన్స్ అంటాం. అంటే ఆ టైంలో మీరు తీసుకునే డిసిజన్ మీ టోటల్ లైఫ్ పాత్ని మార్చేస్తుంది. మీ లైఫ్ ఎటువైపు ట్రావెల్ అవ్వాలి అనేది మీరు ఆ రోజు తీసుకునే డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి డిసిజన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. కొన్నిసార్లు చాలా చాలా టఫ్ డిసిజన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ నిర్ణయం తీసుకోవటానికి మనకి ప్రాబబ్లీ భయం ఇవ్వచ్చు, బాధ కలగచ్చు, డౌట్ రావచ్చు. యువర్ గెటింగ్ ఇట్? అటువంటి టైంలో డిసిజన్స్ తీసుకోవాలి అంటే అదేదో మీకు స్కిల్సో స్ట్రాటజీసో తెలిస్తే సరిపోదండి. ఏమవ్వాలయా అంటే మైండ్ చాలా స్టేబుల్గా, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మైండ్ గనక స్టేబుల్గా ఉంటే, స్థిరంగా ఉంటే, దృఢంగా ఉంటే డిసిజన్ మేకింగ్ స్ట్రాటజీస్ మీరు నేర్చుకోకర్లా.
నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోని ఒక కెమెరా ద్వారా షూట్ చేస్తున్నా, ఏమండి నా కెమెరా ప్రాపర్గా పెడితే నేను మంచిగా కనబడతా, మీరు మంచిగా కనబడతారు, మనం చెప్పేది మంచిగా వినపడుతుంది. ఒకవేళ కెమెరా కనుక షేక్ అయితే, నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఏది ఉదయ్ ఒకసారి కెమెరా షేక్ చేయండి. నా నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, కెమెరా షేక్ అవుతుంది, ఎంత ఆడియన్స్ మీరు గమనించుంటారు కదా, కాశ్యప్ ఇక్కడే ఉన్నాడు కానీ ప్రాపర్గా కనపడ్డు, చాలా షేకీగా ఉంటుంది. లైఫ్లో మనం తీసుకోవాల్సిన డిసిజన్స్, మన సమస్యలకి సొల్యూషన్స్ మన కళ్ళ ముందే ఉన్నా కానీ కెమెరా షేక్ అయితే ముందున్న నేను ఎలా అయితే ప్రాపర్గా కనపడలేదో, సొల్యూషన్స్ మన కళ్ళ ముందు ఉన్నా కానీ మనకి మన మైండ్ ఆ సొల్యూషన్స్ చూపించదు. ఎప్పుడు మైండ్ షేక్ అవుతున్నప్పుడు, మైండ్ డిసిజన్ మేకింగ్లో ఎప్పుడు షేక్ అవుతుంది, ఎప్పుడు షేక్ అవుతుంది అంటే, ఇందాక నేను అంటే చాలా ఇంపార్టెంట్ డిసిజన్ అది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక కెరియర్ చేంజ్ ఉందనుకోండి, ఇప్పటి వరకు ఒక జాబ్ చేసాము, ఇప్పుడు కెరియర్ మార్చుకోవాలనుకుంటున్నాం, ఒక ఫీల్డ్లో నుంచి ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైపోయింది బికాజ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల. పొటెన్షియల్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ డిసిజన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు? భయం అంటే షేక్ అవుతుంది వాళ్ళ మైండ్, ఏమో ఇది వదిలేసి అటు పోతే కన్ఫ్యూజన్, ఉన్నది కూడా పోతే, నేనేదో సాధిద్దాం అనుకుంటున్నా కానీ అసలు ఇది కూడా ఈ మినిమం కూడా పోతే భయం. కొన్నిసార్లు బాధ, ఏ రకంగా బాధ అంటే ఇంటెన్షనల్లీ కొన్నిసార్లు కొంతమందిని మనం వదులుకోవాల్సి వస్తుంది లైఫ్లో. ఇక వీళ్ళు నాకు అక్కర్లా. రిలేషన్షిప్లో చూసుకుంటే చాలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ని వదిలేసి ముందుకు అడిగేయాల్సింది ఉంటుంది, కానీ మైండ్ షేక్ అవుతుంది, వామ్మో వీళ్ళు లేకపోతే నా ఫ్యూచర్, నా నెక్స్ట్ స్టెప్ ఏంటో, సొసైటీ నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో, ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, నా బాధ అండ్ భయం. సో రీజన్ ఏదైనా కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భయం వల్ల కానీ, బాధ వల్ల కానీ, సెల్ఫ్ డౌట్ వల్ల కానీ, ఫస్ట్ మీరన్నట్టు క్లారిటీ పోయి కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి ఇవి మొదలైతే భయం, బాధ. నౌ ఈ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళినప్పుడు మైండ్ షేక్ అవుతుంది. షేక్ అయినప్పుడు మనం కరెక్ట్ డిసిజన్ ఏది తీసుకుంటే కరెక్టో మనకు తెలిసినా సరే మన మైండ్ ఆ డిసిజన్ తీసుకోలేదు. సో ఫస్ట్ లెసన్ ఏంటయ్యా అంటే, లైఫ్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మనం కోల్పోతామనో ఓడిపోతామనో లాస్ వస్తుందనో భయపడి బాధపడితే నిర్ణయం తీసుకోలేం. ఓకే సార్, ఒక డౌట్, ఇంకొంతమంది ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు చాలా చిల్డ్గా చాలా కూల్గా ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి డిసిషన్స్నైనా చాలా ఏదైతే అదైంది అన్నట్టు తీసుకుంటారు, అదొక సెట్ ఆఫ్ పీపుల్. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారు అంటే, అసలు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, అంత ఈజీగా ఇంత క్విక్ డిసిషన్స్ ఎలా తీసుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ప్రాక్టికల్గా ఆ టైంకి అంత, అంటే కొన్నిసార్లు మనం డెసిషన్స్ని, లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ని మనం విత్ ఇన్ మినిట్స్ తీసుకోవాల్సి వస్తుంది, అలాంటప్పుడు మన మైండ్ అసలు ఎలా పెట్టుకోవాలంటారు చెప్పండి. నేను ఇందాక చెప్పింది అదే అండి, మైండ్ని ఫస్ట్ స్టేబుల్గా ఉంచుకోగలగాలి. అది ఎప్పుడు ఉంచుకోగలుగుతామంటే కొన్ని కొన్ని మనం మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు ఉంచుకోగలుగుతాం. మీరు అన్నారే కూల్ కేటగిరీ, వాళ్ళ కూల్ కేటగిరీ అని పేరు పెడతాం. వాళ్ళు ఏదో రెస్పాన్సిబిలిటీస్ వదిలేసిన వాళ్ళు కాదండి. మనకి బయటికి చూడటానికి వాళ్ళు తీసుకునే డిసిజన్స్ చాలా రాడికల్గా ఉండొచ్చు. ఏంటి అలా తీసుకున్నాడు, అంత లేజీగా ఏమి ఆలోచించకుండా తీసుకున్నాడు అనిపిస్తుంది కానీ వాళ్ళు చాలా క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారండి. కానీ ఆ క్యాలిక్యులేట్ చేసే విధానం, రిస్క్ అనాలిసిస్ వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఎందుకు చేయగలరు? ప్రతి ఒక్క వ్యక్తి చేయగలరండి. డిసిజన్ మేకింగ్ అంటే ఏంటి, నేను ఇది డిసైడ్, ఇది ఈ డిసిజన్, ఈ నిర్ణయం తీసుకుంటే నాకు ప్రాఫిటా లాసా,
సింపుల్ అంతే కదా. అంతే అంటే నేను ఓన్లీ మనీ పరంగానే మాట్లాడట్లా, అది ఏ రకంగా అయినా సరే నాకు ఇది సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయదా ఇది ఆలోచించటానికి ఓ పెద్ద స్కిల్ కావాలండి, అక్కర్లేదు కదా. కానీ ఎందుకు తీసుకోలేము, ఇందాక మీరు అన్నారే మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, వాళ్ళు చాలా కూల్గా ఉంటారు. కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా ఉండగలుగుతున్నారంటే మైండ్ అన్షేకబుల్గా ఉంది. యూఆర్ గెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్ కనుక అన్షేకబుల్గా ఉంటే లైఫ్లో మీకు వచ్చే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మీకు రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు ఉంటాయి. ఎందుకంటే మీరు డిసిజన్ మేకింగ్లో టైం వేస్ట్ చేయరు, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడుతూ ఏడుస్తూ కూర్చోరు, లాస్ వచ్చినప్పుడు బాధపడుతూ కుంగిపోరు, టైం సేవ్ అవుతుందా కావట్లేదు, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అబ్సల్యూట్లీ ప్రొడక్టివిటీ ఏదో 1 టైమో 2 టైమో పెరగటం కాదండి, 20 to 30 times మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది మీ మైండ్ గనక అన్షేకబుల్గా నించోగలిగితే. అలా నించోగలగాలి అంటే అదేదో మాటలతో అయ్యేది కాదండి, దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ జూలై 20th 21st బీ అన్షేకబుల్లో నేర్పించేది అది. జూలైలోనే కాదండి అన్షేకబుల్ ఎప్పుడు ప్రోగ్రామ్ జరిగినా బీ అన్షేకబుల్లో ఆబ్జెక్టివ్ ఏంటయ్యా అంటే ఇదే. చాలామంది ఈ రోజుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, తీసుకోలేక కొంతమంది ఏమో తప్పు డిసిషన్స్ తీసుకుంటున్నారు, తీసుకోవటం వల్ల వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. కొంతమంది ఏమో తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లోనే టైం వేస్ట్ చేసేస్తున్నారు. యూఆర్ గెటింగ్ ఇట్? అప్పుడు ఆపర్చునిటీ ముందున్నా కానీ టైం అయిపోయింది, ఇప్పుడు తీసుకోలేకపోతే ఆపర్చునిటీ మన కోసం వెయిట్ చేయదండి, వెళ్ళిపోతుంది. యా సార్, ఈ డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోలేక ఆ టైంకి అలా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యేసరికి లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. మారిపోతుంది, వెరీ వెల్ సెడ్ అండి. వాళ్ళ మైండ్లో ఏం పడిపోతుందంటే ఐఎమ్ నాట్ అ గుడ్ డిసిజన్ మేకర్ అన్న బిలీఫ్ వాళ్ళ మైండ్లో పడిపోతుంది. యా కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చిన్న చిన్న డిసిషన్స్ కూడా తీసుకోలేరు. చివరికి ఏ షర్ట్ కొనుక్కోవాలి ఏ శారీ కొనుక్కోవాలి అనేది కూడా కష్టం అవుతుందండి. లంచ్లో ఏం ఆర్డర్ చేయాలనేది కూడా డిసైడ్ అవ్వలేరు. కెరియర్ డిసిషన్స్ పక్కన పెట్టండి, చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు సెల్ఫ్గా తీసుకోలేరు. 10 మందిని కన్సల్ట్ చేస్తే తప్ప తీసుకోలేరు. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైందయ్యా అంటే ఒక టఫ్ డిసిజన్ తీసుకోవాల్సిన ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు అది మనం వదులుకోవటం వల్ల, లేకపోతే ఆ డిసిజన్ తీసుకునే టైంలో భయపడటం బాధపడి తప్పుడు డిసిజన్ తీసుకోవటం వల్ల. నేను ఇందాక నేను చూపించా కదా, కెమెరా షేక్ అయింది ముందున్నది కనపడట్లా, మైండ్ షేక్ అయింది ముందున్న అవకాశం కనపడదు, ముందున్న సొల్యూషన్ కనపడదు, మీ క్వశ్చన్కి ఆన్సర్ మీ కళ్ళ ముందే ఉంటుంది కనపడదు వినపడదు. ఎందుకు? మైండ్ షేక్ అవుతోంది. కరెక్ట్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? మీకు దగ్గరున్న కెమెరాలో ఎంత మంచి లెన్సులు ఉన్నా ఎన్ని లక్షలు పెట్టి కొన్నా షేకీగా ఉంటే అయిపోయినట్టే. మీ మైండ్కి ఎంత శక్తి ఉన్నా, మీలో ఎంత టాలెంట్ ఉన్నా, మీకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, మీరు పాస్ట్లో ఎంత బ్రహ్మాండంగా మీరు డిసిజన్స్ తీసుకొని గ్రో అయినా సరే ప్రెజెంట్లో మీ మైండ్ షేక్ అవుతుందా? డిసిజన్ మేకింగ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. నేను మళ్ళీ చెప్తున్నా, డిసిజన్ ఎలా తీసుకోవాలో తెలియకపోవటం ప్రాబ్లం కాదు. ప్రతి ఒక్క హ్యూమన్ మైండ్కి ఏది డిసైడ్ చేయాలనేది తెలుసు. ప్రాబ్లం ఏంటయ్యా అంటే మైండ్ స్టెబిలిటీ, అన్షేకబుల్గా ఉండాల్సిందే. ప్రాపర్ డెసిషన్ అనేది కెరియర్ విషయంలోనే కాదు, అంటే స్కూల్ డేస్ అయిపోయి ఇంటర్లోకి అడుగు పెట్టే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి యాక్చువల్గా కెరియర్ హంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కెరియర్ విషయంలో రిలేషన్షిప్ అండ్ మనం బిజినెస్ పెట్టాలా ఏదైనా, ఇప్పుడు ఈరోజు రేపు బతకాలి అంటే డబ్బులు లేనిది ఏం చేయలేము, ఇంట్లో వెళ్ళి కూర్చోవాలి అంటే రిలేషన్స్ ప్రాపర్గా లేనిది ఏమీ చేయలేము. సో ప్రాపర్ డెసిషన్ ఇస్ 100% కంపల్సరీ ఇన్ దీస్ డేస్, మ్యాండటరీ. అది లేకపోతే మనిషి బతకడమే కష్టం, ఇంకో మనిషితో మాట్లాడాలన్నా కష్టం. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బీ అన్షేకబుల్ ఈవెంట్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.